మీడియాను బూతులు తిట్టిన చింతమనేని ప్రభాకర్. చింతమనేని ప్రకారం తెలుగుదేశం సర్కార్లో బాగా వివాదాస్పదమైన వ్యక్తి. ప్రత్యేకించి వన్ జాక్సీ అనే రెవెన్యూ అధికారిపై దాడి చేసిన ఘటనతో చింతమనేని పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. చివరికి ఆ విషయంలో అసెంబ్లీలోనూ తన వైఖరిని సమర్థించుకున్న వ్యక్తి చంద్రబాబు చింతమనేనికి వనజాక్షి షెడ్యూల్ చేశాడని చెబుతారు. ఆ తర్వాత డ్వాక్రా మహిళపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు చింతమనేని. తాజాగా మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా మంత్రి పదవి దక్కలేదని ఆగ్రహించారు. అంతటి తాకకుండా ఏకంగా సొంత పార్టీనే పెడతానని ఆయన అన్నట్టు మీడియా వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నుంచి కాల్ వచ్చింది. చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి కారులో వెళ్తున్న చింతమనేని మధ్యలో మీడియా ప్రతినిధులు ఆపారు. సార్, మీ స్పందన కావాలని అడిగారు. దాంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది. అసలే చింతమనేని అందులోనూ మంత్రి పదవి రాలేదని కోపంతో ఉన్నారు. ఆ పైన చంద్రబాబు నుంచి అక్షింతలు పడ్డాయి. దాంతో చింతమనేని మీడియాపై చిందులు తొక్కారు. ఏంటి, మీకు మసాలా కావాలా? మసాలా కావాలా మీకు? మీరు కాదా మా జీవితాలతో ఆడుకునేది? ఇంకా చూపిస్తారట టీవీలో చెత్తగాళ్ళు అంటూ ఈసరించుకున్నారు. సార్ సార్ అంటూ ఆపినా కారు ఆపకుండా వెళ్ళిపోయారు. దాంతో అనవసరంగా దారినిపోయే కంపను ఒంటికి తగిలించుకున్నామే అని బాధపడ్డారు మీడియా ప్రతినిధులు. తప్పదు కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు విలేకరులకు.